సో పెడన సభలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిందో వైసీపీ వాళ్ళు తమపై రాళ్ల దాడి చేయించడానికి ప్రయత్నిస్తున్నారంటే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఎటువంటి ఆధారం లేకుండా ఎటువంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు అంది అందించారు మరి నోటీసుల వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది ఆయన అరెస్ట్ చేస్తారా సో తదుపరి ఏం జరగబోతుంది సో ఇటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ టీకే సీతా సార్ అన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ హలో సార్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన నోటీసులు అంటే దేనికి సంబంధించినవి దీని యొక్క ఎటువంటి రిజల్ట్ ఉంటాయి పెడన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అతనికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ ఏదో గొడవలు జరుగుతాయి గొడవలు చేయిస్తారనో చేస్తారనో ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి వారు చెప్పారు చెప్పినప్పుడు స్ప్రెడ్డింగ్ అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నారనే భావజాలంతో ఎస్పీ గారు వారికి ఒక నోటీస్ ఇచ్చారు మనకు తెలిసినంతవరకు అయితే ఒకవేళ క్రైమ్లో రిజిస్టర్ అయినప్పుడు నోటీస్ ఇవ్వవచ్చు అండర్ ఫార్టీ వన్ ఏ అవన్నీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కాబట్టి ఏదన్నా ప్రివెంటింగ్ ఏ కాగ్నైజబుల్ అఫెన్స్ ఉన్నప్పుడు వన్ ఫార్టీ నైన్ ఆఫ్ సిఆర్పిసి లోపల పోలీస్ వారికి పవర్ ఉంటుంది పవర్ ఉన్నా కూడా మరి ఎంతవరకు ఇతను ఏం చెప్పారు వారు ఏమడుగుతున్నారు మీకు ఎక్కడికి వెళ్ళి సోర్స్ వచ్చింది ఇన్ఫర్మేషన్ ఆ సోర్స్ని మాకు ఇవ్వాలి ఇస్తే మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు అంత మాత్రం చేత పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారని మనం తీసుకోకూడదు అంత తీసుకు అరెస్ట్ చేసేంత రిస్క్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పోలీస్ వాళ్ళు తీసుకుపోవచ్చు అయితే ఇప్పుడు ఇలాంటి యాక్షన్ ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నోన్ అపోజిషన్ లీడర్ ఇలాంటి యాక్షను చాలామంది చాలా విషయాల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే విధమైన ఉత్సాహంతో పోలీస్ వారు చేస్తే చాలా బాగుంటుంది అసలు మనం ఎక్కడ చూసినా కూడా ఒక ఏ స్టేట్మెంట్ చేసిన పాలిటిషియన్స్ పవన్ కళ్యాణ్ గారనే కాదు ఎవరు ఏం చేసినా ఒక కాంక్రీట్గా సైంటిఫిక్గా స్టాటిస్టికల్గా ఎవరు మాట్లాడటం లేదు ఎయిటీ పర్సెంట్ ఇవాళ ఉన్న రాజకీయ వ్యవస్థ లోపల ఎంత కల్పితాలు మాట్లాడి రచ్చగొట్టే విధంగా మాట్లాడితే అది అది దేశం గురించి ఉండొచ్చు ఇప్పుడు ఒక మతం మతం మధ్యలో ఓపించి ఉండొచ్చు ఒక ప్రాంతం ప్రాంతం మధ్యలో ఊపించి ఉండొచ్చు కులం కులం మధ్యలో ఓ పిచ్చి ఉండొచ్చు అది ఒక మతానికి అగెనిస్ట్ మత నాయకుడు పాలిటిషియన్ అనే ముసుగు లోపల ఉండొచ్చు సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పాలిటీషియన్స్ ఇదే పనిలో ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాంక్రీట్గా చెప్పేస్తున్నారు ఆయన గొడవలు జరుగుతాయి జరిగే ఆస్కారం ఉందన్న జరుగుతాయి అని అంత స్పష్టతతో కూడా వారు మాట్లాడి ఉంటే మరి కొంచెం రిస్కీ అంటే ఇవే ఇలాంటి ఆటుపోట్లు తగిలినప్పుడు లీడర్స్ ఆర్ మేడ్ ఒక ఎక్స్పీరియన్స్ ఒక అనుభవం వచ్చినప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది ఇలాంటి యాక్షన్స్ ఎన్ని గవర్నమెంట్ చేస్తుంటే ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఇది పెద్ద వ్యతిరేక చర్యలు చేస్తుంది ప్రభుత్వం అని రావచ్చు ఇప్పుడు మనం అంటే మన చట్టానికి సంబంధించింది కాకపోయినా మనం ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కుల విభజన రాజకీయాలు జరిగిపోయిందని కనిపిస్తుంది మనకి రెండు ప్రధాన కమ్యూనిటీసు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు కలవడం ఒక పక్కనేమో ఒక వర్గానికి చెందిన ప్రభుత్వం ఉన్నట్టు ఒక వర్గపోరులాగా ఇది ఒక కులపోరులాగా అసలు విషయం అసలు ఏం నేరం అయింది ఏం జరిగింది అనేది డైవర్ట్ అయిపోతుంది ఒక కుల రాజకీయము కులాలకు సంబంధించిన వివాదాలాగా వస్తుంది ఏది ఏమైనా ఇప్పుడు ఒక సమయం వచ్చేసింది బాధ్యతాయుతంగానే రాజకీయ నాయకులు కానివ్వండి మీడియా హౌజెస్ కానివ్వండి లాయర్స్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి మాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది మాకు మాట్లాడే హక్కు ఉంది మేము ఏమన్నా మాట్లాడతాం ఉల్లంఘన చేసి వేరే వాళ్ళ యొక్క హక్కుల్ని ఉల్లంఘన చేసి మాట్లాడతాం లేకపోతే మన ప్రత్యర్థుల మీద కించపరిచే వాక్యాలు వ్యాఖ్యాలు వ్యాఖ్యానాలు చేస్తామనే రోజులు మాత్రం కొంచెం దగ్గరకు వచ్చేసింది ఎవరు స్టార్ట్ చేశారో కానీ అంటే ఒక టైప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అయితే అది మాట్లాడారు వారు ఇంకోటి కూడా చెప్తున్నారు అంటే మరి ఎస్పీ గారి నోటీస్ లోపల వారు రెచ్చగొట్టే సైగల్ చేస్తున్నారు అంటున్నారు మరి ఒక నాయకుడు చేతులు పైకి కిందకి తిప్పేసుకొని ఉన్నప్పుడు అవి రెచ్చగొట్టేలా కనపడట్లేదా సో ఈ విషయం లోపల కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది పవన్ కళ్యాణ్ గారు అంటే వారికి మనం అడ్వైజెస్ ఎంత పెద్దవాళ్ళం కాదు వారికి ఒక లీగల్ టీం ఉంది టాప్ లాయర్స్ వారికి ఉన్నారు వాళ్ళు చెప్పాలి చెప్పే అవసరం ఉన్నప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి టాక్టికల్ ఎర్రర్స్ చేయకూడదు కదా వారు ఏదైనా కూడా ఒక రెస్టారెంట్లో వారు మాట్లాడాలి పోలీసు వారు కూడా ప్రతిదాన్ని అంత సీరియస్ తీసేసుకొని దానివల్ల ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి చాలా చెడ్డ పేరు వస్తుంది ఎందుకంటే ఒక ప్రజల్లో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది ఏది చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా ఇది మన బాధ్యత అని పాపం భుజాల మీద పోలీస్ వారు వేసుకున్నారా అనే విధంగా పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది ఇలాంటి టైం లోపల వీరు అలా చేయకూడదు వారు అలా నోటీస్ ఇవ్వకూడదు ఎన్నో విషయాల్లో చూసి చూసి అసలు దేశాన్నే ఖండ ఖండలుగా నరికేస్తామని చెప్పి కొన్ని కొన్ని టాక్స్లో కొందరు కొందరు మాట్లాడారు సార్ భారతదేశం ఒక దేశమా ఇది ఒక జెండా ఒక జెండానా అదే ఆ ప్రాంతంలోనే ఉన్నవారు మాట్లాడిన దానికి పోలీసు వాళ్ళు ఏం రియాక్ట్ కాలే ఇంకా అంత సీరియస్గా అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు కదా కాబట్టి దానికి ఎంత రియాక్ట్ అయినప్పుడు దేశం అసలు ఏంటి అసలు భారతదేశానికి ఎంతమంది మగుళ్ళు అన్న లీడర్లు చాలామంది వాళ్ళు మాట్లాడినప్పుడు దేర్ ఇస్ నో రియాక్షన్ అసలు ఏం తెలియనట్టు ఊరుకుంటున్నారు కాబట్టి ఆ సిన్సియరిటీ పోతుంది ఉంటే అదే విధంగా అదే టైప్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి అందరి మీద కూడా సార్ ఇప్పుడు ఈ నోటీస్లోకి పవన్ కళ్యాణ్ గారు స్పందించడం లేదు అని చెప్పడం కూడా చూస్తాం ఇలా స్పందించకపోతే మళ్ళీ ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది దేర్ ఈజ్ ఎ లైక్లీడ్ ఆఫ్ బ్రిచ్ ప్రీస్ కాగ్నిజబుల్ అఫెన్స్ జరగబోతుంది అంటే ఇప్పుడు అక్కడ దొమ్మి జరిగిపోతుంది లేకపోతే ఒక త్రీ నాట్ సెవెన్ ఒకరినొకరు కొట్టుకుంటారు లేకపోతే వన్ ఫార్టీ సెవెన్ వచ్చేస్తుంది కామన్ ఆబ్జెక్ట్ లోపల ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఆ నోటీస్ ఇవ్వాలి ఏదో క్యాజువల్ రిమార్క్లో చేసిన దానికి ఆ నోటీస్కి వారు ఆన్సర్ చేయొచ్చు నేను ఆ ఉద్దేశంలో అనలేదని చెప్తే అయిపోతుంది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మూడ్లో లేనట్టున్నారుగా వారు కూడా ఇన్వైట్ చేస్తున్నారు అంటే గొడవ రావాలి హీరోయిజం రావాలని కాబట్టి సినిమాటిక్ లైఫ్ పేరు నిజ జీవితంలో లాతోని పేరు లాతోని ఎవరు కూడా అది ఇట్స్ లైక్ ఎ ఫైర్ నివురు నిప్పులాగా ఉంటుంది మనం పెట్రోల్ పోసామనుకోండి అది ఇంకా పోయి మనల్ని ఎక్కడో దెబ్బ కొట్టేస్తుంది ఇవాళ ఓకే ఇవాళ ఇక్కడ ఉన్నాము మనం ఏది మాట్లాడినా నడపవు నడవచ్చు అంటే అపోజిషన్ చేస్తున్నామని రేపొద్దున్న ప్రభుత్వం నడిపే టైం లోపల ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే యు ఆర్ సెట్టింగ్ ఇన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్ టు అటాక్ కదా ఇప్పుడు జరిగింది అదే ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే ఒకరిని ఒకరు మాట్లాడుతున్నప్పుడు కించపరచుకుండే మాటలు మాట్లాడుకున్నది అది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీదకి ఒక కోపంతో వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి మన పూర్వీకులు ఏం చెప్పారు ఎవరితోనైనా మర్యాదగా మాట్లాడడం మంచిది తెలిసిన విషయాలే మాట్లాడడం మంచిదని చెప్పారు ఆ విజ్డంతో వెళితే ఆ విజ్డమే ధర్మం ఆ ధర్మమే చట్టం సో చట్టం అనేది ధర్మాన్ని నుంచి విడదీయలేని బంధం ఉంటుంది సో నువ్వు అవతరులతో అయినా కూడా ఎలా మాట్లాడాలనేది మన శాస్త్రాలు నేర్పించాయి మన సంస్కృతి నేర్పించింది మనం ఎప్పుడైతే ఆ సంస్కృతిని వదిలేశామో చీపన్గా మాట్లాడడం అది ఒక పెద్ద హీరోయిజం అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే దీనిలో జైల్లో చాలామంది లీడర్లు ఉన్నారు అసలు ఏంటంటే వాళ్ళ మాటలు వింటా ఉంటే చెవులు ఇది వింత లెవెల్లోపు ప్రజాక్షేత్రంలో మాట్లాడుతున్నారు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా వీరి మీద తీసుకోవాలి వారి మీద తీసుకోవాలి కాబట్టి ఈ కన్సంటేషన్ చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి రిలీజ్ అయ్యేంత వరకు మరి ఆంధ్రప్రదేశ్ లోపల ఆపోజిషన్ దానికి దిక్కు పవన్ కళ్యాణ్ గారి అన్నట్టు వారికి కొత్త సినిమా పాత్రలాగా భీమ్లా టైప్లో వచ్చిందని అనుకోవాలి మనం ఆయనకి చాలా టాప్ లాయర్స్ ఉన్నారు వాళ్ళు అడ్వైజ్ చేస్తారులేండి మన వరకు మన అక్కర్లేదు ఈ నోస్ హౌ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్ ఒక చిత్రం లోపల పది మందిని ఒకటేసారి టక్ 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 కొట్ట కొట్ట నోటీస్ ఒక ఇది కాదు కదా అంటే ఆయన స్టేట్మెంట్ చేస్తున్నారంటే అన్ని జాగ్రత్తలు చూసుకొనే స్టేట్మెంట్ చేసినట్టు ఒకవేళ స్టేట్మెంట్ చేసేసి జాగ్రత్త లేదు అంటే ఆయనకు కూడా కొంచెం కరెక్షన్ అవసరం అన్నట్టే కదా అన్నెసెసరీ రిస్క్లో పడకూడదు అనేది కాలం ఇండికేట్ చేస్తుంది కాలానికి వ్యతిరేకంగా మనం వెళ్ళినా కూడా వారు వారి చాయిస్ అది మనం నోటీస్ చూస్తే చెప్పొచ్చు అది నిలబడుతుందా లేదా అని చెప్పి నోటీస్ లేదు కాబట్టి ఇప్పుడు మీడియా కథనాలు వినేసి మనం ఏదో కామెంట్ చేసేస్తే పాప వారికి ఏమో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఏదో తప్పుకు తీసుకొని మనకి ఎందుకు మనకి ఎంతవరకు లీగల్ ఉన్నదానికే చెప్దాం ఓకేనా రైట్